मैं पकाए मंटा। जोहार रम्या, जोहार रम्या, जोहार रम्या, प्रकटించాలి రమ్యా కుటుంబానికి కోటి రూపాయలు ఎక్స్‌గ్రేసీ అని, ప్రకటించాలి రమ్యా కుటుంబానికి కోటి రూపాయలు ఎక్స్‌గ్రేసీ అని। దళిత విద్యార్థి రమ్యను అతి దారుణంగా ఒక ఉన్మాది హత్య చేయడం జరిగింది। 75వ స్వాతంత్ర దినోత్సవం రోజున మన రాష్ట్రంలో ఈ మహిళలకు అన్యాయం జరగడం చాలా దారుణం। అదే విధంగా ఈ ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి దిశా యాప్లని చెప్పి ఆ యాప్లు ఈ యాప్లని చెప్పి మహిళలకు న్యాయం చేస్తామని చెప్పి చెప్పటమే కానీ ఆ యాప్ల వల్ల ఏ ఉపయోగం లేదు, మహిళలకు పెద్దపీట వేస్తామని చెప్పి ఈ బోటకు హామీలు ఇచ్చారు। అదే విధంగా మన రోజా గారు చెప్పటం ఏంటంటే గన్ కన్న ముందు జగన్ వస్తాడని చెప్పింది। ఈ రోజున మహిళలకు అన్యాయం జరుగుతుంది। ఈ రమ్య బీటెక్ 3వ సంవత్సరం జరుగుతున్న రమ్యను హత్య చేసిన వ్యక్తికి దారుణమైన శిక్ష విధించాలని చెప్పి, అదే విధంగా ఇంకొక మహిళ జోలు ఎవరైనా వెళ్ళాలంటే భయపడేటట్లు అతనికి శిక్ష విధించాలని చెప్పి తెలియజేసుకుంటూ, అదేవిధంగా రమ్య కుటుంబానికి కోటి రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించి వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ప్రకటించాలని చెప్పి మా టీఎన్ఎస్ఎఫ్ తరఫున తెలియజేస్తున్నాం।